లివిక్స్ కింగ్ ఛానల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి రకాలు ఉన్నాయి. మన దైనందిన జీవితంలో ఏదో ఒక ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఇవి ప్రాథమిక దశలో ఉంటే పెద్ద ప్రమాదం కాదు. వీటి చికిత్సకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సహజమైన పదార్థాలతో అంటువ్యాధులకు చికిత్సను చేయవచ్చు. మొదటిది పసుపు. పసుపు అనేది మన వంటగదిలో ఉండే ఒక సాధారణమైన పదార్థం. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, శోధ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువలన పసుపు ఇన్ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది. మొటిమలు ఉన్నప్పుడు ముఖానికి పసుపు రాస్తే మొటిమలు మాయమవుతాయి. పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన మొటిమలకు కారణమైన క్రిములను చంపుతుంది. అలాగే ప్రేగు ఇన్ఫెక్షన్లకు కూడా బాగానే పనిచేస్తుంది. ఒక గ్లాసు పాలు లేదా వేడి నీటిలో ఒక స్పూన్ పసుపు కలిపి త్రాగాలి. ఈ పానీయాన్ని రోజుకు 2 సార్లు త్రాగితే కడుపులోని ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. తాజా పసుపును తీసుకుంటే క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన వాపు, నొప్పులను తగ్గిస్తుంది. రెండవది వేపాకులు. వేపాకులు అనేవి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి మరొక సమర్థవంతమైన పదార్థంగా చెప్పుకోవచ్చు. వసంతకాలంలో వచ్చే చికెన్ పాక్స్ వంటి ఇన్ఫెక్షన్స్ని ఇది తగ్గిస్తుంది. ఇవి కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ సోకుతాయి. అటువంటి ఇన్ఫెక్షన్స్ని వేప సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వేపాకులను వేగించి లేదా బేక్ చేసుకొని తినవచ్చు. మరిగే నీటిలో వేపాకులను వేసి ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు. వేపాకుల నుంచి రసాన్ని తీసి ముఖానికి రాస్తే మొటిమలు మరియు మొటిమల మచ్చలు తగ్గుతాయి. భోజనానికి ముందు 2 వేపాకులను నమిలితే ఆకలి పెరుగుతుంది. మూడవది తులసి ఆకులు. తులసి ఆకులు గొంతు ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులను క్రష్ చేసి రసాన్ని తీసి దానిలో తేనె కలుపుకొని తాగాలి. గొంతు ఇన్ఫెక్షన్స్, వాపు మరియు నొప్పిని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. తులసి, తేనె 2 కూడా దగ్గు, రొంపను తగ్గిస్తాయి. అలాగే మొటిమల చికిత్సలో కూడా బాగా పనిచేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ వ్యాధి నివారణలో సహాయపడుతుంది. 4వది వెల్లుల్లి. వెల్లుల్లిలో అద్భుతమైన యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. అందువలన ఇది మొటిమలు, అతిసారం, గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వెల్లుల్లిని క్రష్ చేసి మొటిమల మీద రాస్తే మొటిమలు తగ్గుతాయి. నీటిలో క్రష్ చేసిన వెల్లుల్లిని వేసి మరిగించి ఆ నీటిని త్రాగితే అతిసారం తగ్గుతుంది. వేడి వెల్లుల్లి సూప్ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ల సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.